తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పేర్కొన్నారు. రామేంపేట మున్సిపాలిటీ పరిధిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఆమె ఇంటింటికి వెళ్లి అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు తమ పిల్లల వివాహానికి కళ్యాణ లక్ష్మి వస్తుందనే భరోసాతో పెళ్లిళ్లు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చాలా రాష్ట్రాలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాధి చంద్రం, కౌన్సిలర్లు దేమి యాదగిరి, గజవాడ నాగరాజు, చింతల యాదగిరి, దేవునిరాజు, చంద్రపు కొండలరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు మర్కు దత్తు, కృష్ణగౌడ్, బాలుగౌడ్, మెట్టు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఆదర్శవంతమైన పథకాలను కూడా ఈ రాష్ట్రం కోసం తీసుకురావడం జరిగింది. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ రాష్ట్రంలో అమలు చేసిన పథకాలను ఈ రోజు వల్ల ఎలక్షన్ల హామీలాగా కూడా గుర్తిస్తూ ఉన్నారు. మరి అలాంటి తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన మంచి పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో కళ్యాణ లక్ష్మి అనే పథకం చాలా ప్రశంసాముఖమైన పథకం. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి అంటే పెళ్లింటి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కష్టమున్న తరుణంలో ఒక మేనమామ లెక్క నేను సాయం చేస్తా అని చెప్పేసి 50,000తో మొదలుపెట్టిన పథకం ఈ రోజు 116,000తోనే ఆడబిడ్డ పెళ్లి కోసము మరి ఉపయోగపడతా ఉంది. తల్లిదండ్రులు పెళ్లి మాట్లాడుకునే ముందే కేసీఆర్ గారి పథకం ద్వారా మాకు 100,000 రూపాయలు వస్తాయని చెప్పేసి ఒక భరోసా కొద్ది ఒక ధైర్యం కొద్ది ఆడపిల్ల పెళ్లి చేయడం కోసం ముందుకొస్తా ఉన్నారు. ఇంత మంచి పథకాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు 24 గంటల కరెంటుతో పాటు అనేక మంచి కార్యక్రమాలు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. ఇంటింటికి మంచినీళ్ళ పథకం కూడా గతంలోని ఇంటి బయటకు మేము ఎమ్మెల్యేగా గ్రామాలకు వెళ్ళాలంటే మంచినీళ్ళకి ఇబ్బంది ఉందని చెప్పేసి మరి మా అక్క చెల్లెలు బిందులు అడ్డం పెట్టేటోళ్ళు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఇంటింటికి నల్లా నీళ్ళ పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ పథకాన్నే దేశంలో కూడా ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం కూడా హర్ ఘర్ కో జల్ అని చెప్పేసి పథకాన్ని తీసుకురావడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను మరి రాష్ట్ర దేశంలో కూడా అమలు చేయాలని చెప్పేసి ఆలోచన వేస్తుందంటే గౌరవ కేసీఆర్ గారు యొక్క ఆలోచనను మనందరం కూడా గుర్తించి మరి ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది. రైతు బీమా అసలు రైతు చనిపోతే గతంలో గత ప్రభుత్వాలు 75 సంవత్సరాల కాలంలో కేంద్రాలు కానీ రైతు ఏ రూపకంగా చనిపోయినా యాక్సిడెంట్ కావచ్చు, ప్రమాదవశాత్తు కావచ్చు, ఆరోగ్యపరంగా చనిపోయినప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు బీమా కట్టి ఇన్సూరెన్స్ ద్వారా కుటుంబానికి అందజేస్తున్నారంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ రైతులను ఆదుకోవాలనే ఉగ్రాటం దాకా కనబడతా ఉంది. రైతు బంధు కూడా అంటే 24 గంటల కరెంట్తో పాటు రైతు బంధు రైతు అలాంటి పథకాలు తీసుకురావడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా ఏదైతే హామీ ఇచ్చిందో మన ముఖ్యమంత్రి గారు దాని ప్రకారం ఈ రోజు రామేంపేట 300 ఇళ్లకు మార్చిలో అందరూ కూడా ఇచ్చుకోబోతా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు సరిపోని వారికి మళ్ళీ ఎవరి జాగాల వాళ్ళ గట్టిస్తా అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఎవరి జాగాల్లో వాళ్ళకు కూడా సొంత ఇళ్లను కూడా కట్టేయడం కోసం మన ముఖ్యమంత్రి గారు ముందుకొస్తా ఉన్నారు. వారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.